குளிலங்கை நீரே செய்த நெடுஞ்சுடர் சோதி பேரேலென்னை உன் பொன்னடி சேர்த்து உள்ளே வேறே போக என் ஞான்றும் விடலே ஆழ்வார் திருவடிகளே சரணம். மாதா பிதா யுவதயஸ்தனய விபூதி சர்வய தேவ நியமேன மதன்வயானாம் ஆத்யஸ்ன குலபதே ஹவகுலாபிராமம் ஸ்ரீமத் ததங்கிரியகுளம் பிரணமாமி மூர்த்னா ஸ்ரீமதே சுரகோபாய நம. ஓம் நமோ வெங்கடேசாய. ஆழ்வார்கள் வார் அனுபவிச்சி மனச்சேத அனுபவிம்பஜேயடானிக்கு மனக்கு அந்திஞ்சினடுவண்டி திவ்ய திருவாயுமுஜலோ ரெண்டவ பதிலோ தொம்மிதவ திருவாயுமுஜலோ பதவபாசுரான்னி மனம் அனுசந்தானம் சேசுக்கோபோத்துனாம். ஏரேலேஷம் வென்று ஏர்கொழிலங்கையே நீரே செய்த நெடும் சுடர்ச்சோதி தேரேலென்னை உன் பொன்னடை சேர்த்தொல்லை வேறே போக எஞ்சானும் விடலே. ஏரேலேஷம் வென்று சுவாமி யொக்க குணகணால்னு இந்தலோ கீர்த்திஸ்துனாரு. சுவாமி யொக்க வீரியோச்சிதமைனட்டுவண்டி சக்தினி கொனியாடுத்துனாரு இந்தலோ. ஏரேலேஷம் ஏறு அண்டே ఋషభములు, ఏజం ఏడింటిని ఏడు ఋషభాల్ని వెన్రు జయించినటువంటి వాడు. ఏర్కొల్ ఇలంగియే, ఏర్కొల్ సౌందర్యము కలిగినటువంటి ఇలంగియే లంకాపురిని జయించినటువంటి వాడు. నీరే సైద లంకాపురిని జయించి భస్మంగా చేసినటువంటి వాడును. నెడుం సుడర్చోది మిక్కిలి తేజస్సు కలిగినటువంటి ఉజ్వలమైనటువంటి విగ్రహము కలిగినటువంటి ఓ స్వామి ఎన్నై నన్ను తేరేల్ రక్షించుకునుటకు నన్నే ఎన్నై తేరేల్ నన్ను రక్షించుకునుటకు ఉన్ పొన్నడి చేత్తు నేను సమర్థుండునని తలచక ఉన్నై నీ యొక్క పొన్నడి సుందరమైన పాదచేత్తిని ఒళ్ళై శీఘ్రముగా చేర్తూ చేర్చి వేరే పోగా వేరు విషయములను తలచి దూరమగునట్లు ఎంజాన్నం ఎల్లప్పుడూ విడవక ఉండుము. విడలే విడవకుమసమా అని అంటున్నారు ఆళ్వారులు ఈ పాసురంలో. అంటే ఏడు వృషభాలను జయించినటువంటి వాడు, అందంగా ఉండేటువంటి లంకని జయించినటువంటి వాడు, లంకని భస్మం చేసినటువంటి వాడు, నువ్విచ్చినటువంటి జ్ఞానంచో నేను స్వతంత్రుడను అని నీవు భావించక, నీవిచ్చినటువంటి జ్ఞానంతో నేను ఇక్కడ ఉజ్జీవింపబడుతున్నాననేటువంటి విషయాన్ని నువ్వు తలచక, నేను పరతంత్రుణ్ణి అని భావించి ఈ సంసార ఇచ్చన పోగొట్టి నీ శ్రీపాదముల వందు నన్ను చేర్చుకొని నిత్యకైంకర్యం చేయనట్ల నన్ను అనుగ్రహింపమా అని అంటున్నారు ఆళ్వారులు స్వామిని ప్రస్తుతిస్తూ ఈ పాసురంలో. ஏரேலேஜும் வெண்ணேர் கோள் இலங்கை நீரே செய்த நெடுஞ்சுடர்ச்சோதி அனி சுவாமி யொக்க சௌந்தர்ய விக்கிரகாண்ணி இக்கட வர்ணிஸ்துன்னாரு. சுவாமி யொக்க விக்கிரகஸ்வரூபாண்ணி வர்ணிஸ்துன்னாரு ஈ பாசுரம்லோ. எலாண்டி சுவாமி ஏரேலேஜும் ஏர் அண்டே சௌந்தர்யம் கலிகினட்டுவண்டி, ஏல் சமர்த்தமைனட்டுவண்டி அண்டே கிருஷ்ண பரமாத்மா నప్పిన పిరాట్టిని వివాహం చేసుకుందికి ఆ నప్పిన పిరాట్టి యొక్క తండ్రి అయినటువంటి కుంభుడు ఒక పరిధి ఏర్పరిచేట. ఏమిటి అంటే ఏడు ఎద్దులని ఒకే త్రాటితో కట్టగలిగితే ఆయనకి ఆయన కుమార్తె అయినటువంటి నీలాదేవిని ఇచ్చి వివాహం చేస్తాను అని ఒక ఇది పెట్టారట. దానిని ఆ నప్పిన బిరాట్టిని తన చేయి పట్టుకొని తన చేయి ఆ నప్పిన బిరాట్టిని వివాహం చేసుకోవడానికని ఆ ఏడు వృషభాలని కూడా
ఒకే త్రాటితో కట్టెట్ట ఆ కృష్ణ పరమాత్మ. అటువంటి కృష్ణ పరమాత్మ ఏర్ కొల్ ఇలంగి, సుందరమైనటువంటి ఆ యొక్క లంక. ఏమిటా సుందరత? ఎలాంటి సుందరమైనటువంటి లంక? మరి ఇక్కడ ఏర్ ఏజుం అంటే ఏర్ ఏజుం, ఏడు వృషములు ఉన్నాయట. ఆ ఏడు వృషభములు కూడా ఎలాంటివి? సమర్థంబైనటువంటి వృషభములు. ఏమిటా సమర్థత ఆ ఏడు వృషభములకు కూడా? అంటే నప్పిన్న పిరాటియోట్టే సంశేష తక్కు ప్రతిబంధకమాన వృషభంగంగళై ఏజుం వెన్రు. నప్పిన్న పిరాటికి ఈయనకి మధ్యలో ఉండేటువంటి ఏ సంశ్లేషత్వకు ప్రతిబంధకమాన, వారి సంశ్లేషతకు ఏ ప్రతిబంధకమైతే ఉన్నదో ఆ ప్రతిబంధకాన్ని తొలగించడానికని ఆ ఏడు వృషభాలని కూడా జయించేట ఆ యొక్క కృష్ణ పరమాత్మ. అంటే మన ప్రతిబంధకం ఏదైతే ఉందో ఆ ప్రతిబంధకాన్ని తొలగించాడు. ఆ ప్రతిబంధకము ఏడు. ఏమిటా ఏడు అంటే మనకి పెద్దలు చెప్తారు. ఏడు ఏమిటి అంటే ఐదు జ్ఞానేంద్రియములు, మనస్సు, బుద్ధి. ఈ జ్ఞానేంద్రియములు మనస్సు చేత, బుద్ధి చేత నియంత్రించబడుతూ ఉంటాయి. ఈ ఏడింటిని కూడా మనం జయించగలిగితే పరమ పురుషార్థాన్ని మనం పొందగలుగుతాం. పరతంత్రుడై స్వామిని మనం కీర్తన చేయగలుగుతాం, స్వామిని మనం చేరుకోగలుగుతాం. అలా ఏడు వృషభములట, అవి కూడా సమర్థంబులైనటువంటి వృషభములు. ఆ సమర్థంబులైనటువంటి వృషభాలని ఏడింటిని కూడా ఒకే త్రేటితో కట్టగలిచేట ఆ కృష్ణ పరమాత్మ. ఎందుకు? తనకి జీవాత్మ రూపంలో ఉండేటువంటి ఆ నప్పిన విరాటికి మధ్యన ఏ ప్రతిబంధకం ఏదైతే ఉందో ఆ ప్రతిబంధకాన్ని తొలగించడానికని ఆ ఏడు వృషభాలని కూడా జయించాడట. నెడుం సుడర్సోది అంటే ఒక అందమైనటువంటి విగ్రహం. ఆజానుబాహు అరవింద దళాయతాక్షం. ఆజానుబాహు అండి ఆయన్ని వర్ణిస్తూ, కోదండ కోటి వినివేశిత బాహుదండం అఖండలాద్యమరపాతిత పుష్పవర్షం ఆయోధన క్షిదిరజ పరిదూసరాంగం అవ్యాస్థితం రఘుపతే రవసన్న శత్రోహ. అంటే ఆ రామచంద్రుడు ఎట్లా ఉన్నాడు అంటే కోదండాన్ని పట్టుకొని ఉన్నట్ట ఆ రామచంద్రుడు. రామచంద్రుడు కోదండాన్ని పట్టుకొని ఆ లంకేశ్వరుణ్ణి సంవరించినటువంటి స్వామి కోదండాన్ని పట్టుకొని నిలబడి ఉన్నట్ట ఆ యొక్క ఆ రామచంద్రుడు. అటువంటి రామచంద్రుడి యొక్క అవ్యాస్థితం రఘుపతే రవసన్న శత్రోహ, శత్రువుల్ని నాశనం చేసినటువంటి ఆ రామచంద్రుడు అలా కోదండాన్ని పట్టుకొని ఉండేటువంటి సౌందర్య విగ్రహాన్ని ఆ కొనియాడుతున్నారట ఆ యొక్క ఆళ్వారుడు. అటువంటి రామచంద్రుడు అయి ఉండేటువంటి తేరేలెన్నై ఉన్ పొన్నడి చేర్తొల్లై అటువంటి స్వామి. తేరేలెన్నై ఎన్నే తేరేల్, మరి ఇంతవరకు కూడా నేను ఎలా భావించాను, నేనే సమర్థుడిని అని తలంచాను. నేనే సమర్థుడిని తలించి నీ యొక్క బంగారు పాదముల యందు శీఘ్రముగా నన్ను చేసుకునేటువంటి మార్గాన్ని ఎంచుకొనక అనర్థం పొందేనే. నేనింతవరకు నేనే పరతంత్రుడిని అని అనుకోకుండా స్వతంత్రుడనే అని అనుకున్నాను. అలా అనుకుని ఇంతవరకు కాలం వృధా చేశానే, నన్ను ఇప్పటికి రక్షించి నువ్వేం చేయాలి? తేరేలెన్నై, నీకు జ్ఞానమిచ్చాను కదా, ఆ జ్ఞానం చేత నువ్వు నీ బాగోగులు నువ్వు చూసుకునవా అని నువ్వు తలంచక నీవిచ్చేటువంటి జ్ఞానంతో నేను ఇక్కడ పరతంత్రుడుగా మారగలనా? అంటే మారగలనేమో, కానీ నువ్వు అలా తలంచక నన్ను పరతంత్రుడినే భావించి నన్ను నీ యొక్క పాద చేతి వద్దకు చేర్చుకోవాల్సింది అని అంటున్నారు ఆళ్వారు. నేను సమర్థుడిని అని తలంపగా నీ యొక్క బంగారు పాదముల మందు శీఘ్రముగా ఒల్లయి, శీఘ్రముగా చేర్చు చేర్చుకోవలసింది అని ఆళ్వారులు ప్రార్థిస్తున్నారట. ఎందుకు అంటే ఆ పాదములు అట్లాంటివి, ఆ పాద చేతి అట్లాంటిది. ఎట్లాంటి పాదములు? యస్మాత్ గుణేన రజస వికృతంగతాస రామస్య పాదరజస ప్రకృతిం ప్రపేదే అని చెంపు రామాయణం అంటుంది. రామచంద్రుడి యొక్క పాద రజస్సుని కూడా మనం తలచకుండా నేను స్వతంత్రుడిని అని ఇంతకాలం వృధా చేసేనే. రాముడి యొక్క పాదమే కాదు, రాముడి యొక్క పాద రజస్సు మన తల మీద ఉంచినా మనం పరతంత్రులుగా ఉండి స్వామిని మనం చేరుకోగలుగుతామే అని అనుకుంటారట.
యావన్న చరణో భ్రాతు పార్థివ వ్యంజనాన్వితౌ శిరసా ధారయిష్యామి నమే శాంతిర్భవిష్యతి అని ఆ భరతుడు అన్నట్టుగా, నీ యొక్క పాద చేర్తిని నా తలపై ఉంచుకుంటే గాని నిన్ను పట్టాభిషక్తుణ్ణి చేసి నీ పట్టాభిషేక జలం చేత నేను సంప్రోక్షణ పొందితే గాని నాకు నమే శాంతిర్భవిష్యతి, నాకు శాంతి లేదు, ప్రశాంతత లేదు సుమా అని ఆ యొక్క భరతుడు ప్రార్థించినట్టుగా ఆ పాదారవిందాల్ని ఆళ్వార్లు ప్రార్థిస్తున్నారట. ఎలాంటి పాదారవిందములు? కోలమామెన్సన్నిక్కు ఉన్ కమలమన్న కురైక్కజలే అని అంటారు ఆళ్వార్లు మరో దశకంలో. నీ తామర వంటి పాదములు నా శిరస్సుకు ఒక ఆభరణం లాంటిదయ్యా అని అంటారు. నీ పాదములు, నీ యొక్క పాద చేతిని నా తలపై ఉంచి ఆభరణపూర్వకంగా ఉంచవలసింది అని ఒక పాసురంలో చెప్తే, నన్ను నీ పాద చేతికి చేర్చుకోవలసింది అని అంటున్నారు ఈ యొక్క పాసురంలో అని అనుకుంటూ, వేరే పోగా నన్ను వేరే తలచకుండా. ఏమిటా వేరే తలచకుండా అంటే, నీవు స్వతంత్రుడివి, నీ బాగు నువ్వు చూసుకో అని నన్ను నువ్వు అనకుండా, నీవిచ్చేటువంటి జ్ఞానం కేవలము పారతంత్రియత పొందడానికే అని భావించి పారతంత్రుణ్ణే నిన్ను ప్రార్థిస్తున్నాను సుమా. కాబట్టి ఎంజాన్నం విడలే, నన్ను ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ నిన్నే సేవించుకుని ఉండేటట్టుగా, నన్ను విడవకుండా ఉండేటట్టుగా చేయవలసింది, కృప చేయవలసింది అని అంటూ, వేరు విషయములపై నేను తలంచకుండా ఉండేటట్టుగా, ఎల్లప్పుడూ నిన్ను విడవకుండా ఉండేటట్టుగా, నీ పాద చేర్తిని చేరి ఉండేటట్లుగా నన్ను చేయవలసింది అని ఆళ్వార్లు కోరుకుంటున్నారు ఈ పాసురంలో. మొదటి పాసురంలో ఆళ్వారులు నిన్ సెమ్మాపాద పర్పు తలై సేర్తొల్లై, నీ యొక్క పాద చేతిని నా తలపై ఉంచవలసింది, ఎలా శీఘ్రముగా ఉంచవలసింది అని కోరుకున్నారు మొదటి పాసురంలో. ఈ యొక్క తిరువామిడిని పూర్తి చేస్తూ పదవ పాసురంలో చెప్తున్నారు, స్వామి నీ యొక్క పాదములపై నన్ను చేర్చుకోవలసింది అని ప్రార్థిస్తున్నారు. మొదటి పాసురంలో స్వామి యొక్క పాద చేతిని తీసుకురమ్మన్నారు, ఈ పదవ పాసురంలో తనని చేర్చుకోమనంటున్నారు. ఇది పారతంత్రికు ఒక నిదర్శనం, తన్ను తనని ఆ ఆళ్వారుల్ని తన యొక్క పాద చెంతకి చేర్చుకోమంటున్నారు ఆళ్వారులు. ఎలా? న కామ కలుషం చిత్తం మమతే పాదయోస్థితం కామయే వైష్ణవత్వంతు సర్వజన్మసు కేవలం అని జితంతా స్తోత్రం అంటుంది. ఎప్పుడైతే నకామ కలుషం చిత్తం, ఈ కామములన్నీ కూడా నా మనస్సుని కలుషితం చేసేస్తున్నాయి, ఇప్పుడు తెలుసుకున్నాను మరి ఏ కోరికలు కూడా నా మనస్సుని కలుషితం చేయలేవు, కాబట్టి నేను పారతంత్రుణ్ణి నీ దగ్గరకు వచ్చాను, కాబట్టి నన్ను నిన్ను నీ యొక్క పాదారవిందముల వద్దకు చేర్చుకోవలసింది అని చెప్తూ వైష్ణవులకు ఒక అధికారికంగా చెప్పేటువంటి ఒక సూత్రం అయ్యేటట్టుగా ఈ పాసురంలో అర్ధపంచక జ్ఞానాన్ని తెలియపరుస్తూ స్వస్వరూపాన్ని, పరస్వరూపాన్ని, విరోధి స్వరూపాన్ని, ఉపాయ స్వరూపాన్ని, ఫలస్వరూపాన్ని కూడా ఈ పాసురంలో ఆళ్వార్లు తెలియపరుస్తున్నారు. ఎన్నైతేరేల్, నేను సమర్థుడిని అని అనుకుంటున్నారు. నేను సమర్థుడిని అని ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడు స్వస్వరూపాన్ని తెలుసుకుంటాం. అంతేకాకుండా నెడుం సుడర్సోది దివ్యమంగళ స్వరూపాన్ని తెలియపరిచారు. దివ్యమంగళ స్వరూపాన్ని తెలియపరిచి పరస్వరూపంతో చెప్పారు. అక్కడ పరస్వరూపాన్ని తెలియపరుస్తున్నారు. ఇంకా ఏర్ ఏల్ అని మోహము సమర్థతని రెండింటినీ చూపి విరోధ స్వరూపం, అంటే నేను నాకు ఇంత అందమున్నది, ఇంత శక్తి ఉన్నది, ఇంత జ్ఞానమున్నది అని మన యొక్క విరోధి స్వరూపాన్ని తెలియపరచుకుంటాం. వీటిని తొలగించేస్తే ఆ పరస్వరూపాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఇలా విరోధి స్వరూపాన్ని వేరే పోగా అన్య విషయములపై, అన్య వస్తువులపై మనస్సుని నిబిడీకృతం చేయకుండా, మనస్సు వెళ్లకుండా ఉండేటట్టుగా చేయవలసింది అని ఉపాయ స్వరూపాన్ని తెలియపరుస్తూ పరస్వరూపాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఎట్లా చెప్తున్నారు? ఉన్ పొన్నడి, నీ యొక్క పాద చేతే స్వామి, నీ యొక్క పాద చేర్తి మాత్రమే నాకు ఫలస్వరూపము అని చెప్తున్నట్టుగా, స్వామి నన్ను నేను పరతంత్రుడనే వచ్చాను, నేను పరతంత్రుడుగా ఉన్నాను, నన్ను నీ యొక్క పాద చేతికి శీఘ్రమే తీసుకువెళ్ళవలసింది అని ఈ పాసురంలో ఆళ్వారులు స్వామిని ఆళ్వార్ దివ్య తిరువడుగలే శరణం. ఏర్కుళిలంగే
మీరే సీద నెడుంచుడర్ సోది తేరేలెన్ని ఉన్ పొన్నడి సేర్తు ఉల్లి వేరే పోగ ఎన్యాన్రుం విడలే ஆழ்வார் திருவடிகளே சரணம்.